ఒకవేళ బయటికి వస్తే అయ్యయ్యో మమ్మల్ని లంజముండలు అంటున్నారు, మమ్మల్ని ఇంతమంది వాడుకున్నారనే భయంతో వాళ్ళు రావట్లేదు. ఇప్పుడు మీరు వచ్చారు కదా, మిగతా వాళ్ళు వచ్చే అవకాశం ఉందంటారు? నాకు తెలియదండి, వేరే వాళ్ళ గురించి నాకు సంబంధం లేదు, వేరే వాళ్ళ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. అన్యాయం నాకు జరిగింది, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. నేను ఎంత చెప్తున్నా బయటకు రావట్లేదంటే ఆ సాక్ష్యాలు బయట వస్తారన్న భయంతోనే కదా ఎవరు రావట్లేదు ఈరోజు. ఇప్పుడు సాక్ష్యాలు మీ దగ్గర ఉన్నాయంటున్నారు, మరి ఇప్పుడు సబ్మిట్ చేశారా, అఫీషియల్గా ఇక్కడ అనౌన్స్ చేశారా? నేను ఒకవేళ ఇప్పుడు దాకా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నా కుటుంబం అని చెప్పి నేను ఇప్పుడు దాకా ఊరుకున్నాను. ఒకవేళ ఇప్పటికీ కదిలి మాకు న్యాయం చేయకపోతే మాత్రం ఊరుకునేది లేదు, నిరాహార దీక్ష కూడా చేస్తాము. మీరు ఏం చేస్తారో చేయండి, ఒకవేళ చచ్చిపోతే నన్ను ఇక్కడే పాతేయండి అండి. ఉన్నాయండి, మహిళా సంఘాలు అందరూ మద్దతు ఇస్తున్నారండి. వాళ్ళ మద్దతుతోనే నేను ఇదేంటి లాయర్ల దగ్గరికి వెళ్ళడం కానీ పోలీస్ కేసులు ఏం పెట్టాలి, ఎవరి మీద పెడితే పెట్టాలి అని చెప్పేసి మేము అన్నీ ఆల్రెడీ డిసైడ్ చేసుకుంటున్నాం. అంటే ఎన్ని రోజుల నుండి మీకు ఇట్లా ఈ సమస్య ఎదుర్కొంటున్నారు మీరు? ఎన్ని రోజులు ఏంటండి, నేను వచ్చే 5 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి ఇండస్ట్రీలోకి వచ్చి. నేను పూర్తి చేయగలిగింది 2 సినిమాలు, ఒక సినిమా బయటకే రానివ్వట్లేదు. ఏం పేర్లు అంటే సినిమా పేర్లు? నేను నానా అబద్ధం అరవింద్ 2 చేశాను, ఒకటి జిందగీ అనే సినిమా. మా ప్రొడ్యూసర్ కూడా సేమ్ ఇబ్బందుల చేత బయట వెళ్ళకపోతున్నారు. మా ప్రొడ్యూసర్ లాంటి ప్రొడ్యూసర్లు ఎంతమంది ప్రొడ్యూసర్లు, ఎందుకంటే వీళ్ళకి స్టూడియోలు బయట చేతులు కట్టుకుని బయట నిలబడాలండి. వీళ్ళు నిలబడితే అప్పుడు వాళ్ళు దయా దాక్షిణ్యం కలిగించి అప్పుడు వాళ్ళకి ఏదైనా అనిపిస్తే వాళ్ళకి శుభ్రంగా మూటలు మూటలు ఇస్తే అప్పుడు తీసుకుని అప్పుడు రిలీజ్ చేస్తారండి ఫిలిమ్స్. ఇక్కడ ఎన్ని రాజకీయాలునండి, ఈ రాజకీయాలు నేను నిజంగా చెప్పలేకపోతున్నాను. ఈ రోజైనా నాలాంటి అమ్మాయిలకు న్యాయం జరగాలి అని చెప్పి ఈరోజు నా పరువు మొత్తం పోయినట్టే కదండి, నా తల్లిదండ్రులు పరువు మొత్తం తీసేసినట్టే కదా. నేను ఈరోజు బట్టలోడ తీసుకుని నిలబడ్డాను, ఇంకా ఏ కుటుంబానికైనా ఇంతకన్నా క్షోభ ఇంకొక క్షోభ ఉండదు కదండి. ఏ ఇంతకన్నా ఒక కూతురు ఒక రోడ్డు మీద నడి రోడ్డు మీద ఇంతమంది మగాళ్ళ మధ్యలో ఒక పబ్లిక్లో గొడ్డలోడ తీసుకుని కూర్చునిందంటే ఏ కుటుంబానికైనా ఇంతకన్నా క్షోభ ఏముందండి? బట్ నా కుటుంబాన్ని గురించి ఆలోచించలేదు, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆడపిల్లల గురించి ఆలోచించి ఈరోజు అర్ధనగ్నంగా కూర్చున్నాను ఈరోజు. అంటే ఇప్పుడు మీరు చెప్పారు 2 ఫిల్మ్స్ తీశారని, సేమ్ ఆ ఫిల్మ్స్ తీసేటప్పుడు కూడా ఇలాంటి సమస్యలు ఎదుర్కొని తీశారా? ఉంటాయండి, నేను చెప్పాను కదా, మీరు ఫస్ట్ నుంచి ఫాలో అయితే నేను ఫస్ట్ నుంచి చెప్పేది ఇదే, పడుకోవాలి 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 పడుకోవాలి, వ్యభిచారం చేయాలి వ్యభిచారం చేయాలి వ్యభిచారం చేయాలి. ఎన్ని రోజులండి ఇది మారదా? ఎన్ని రోజులు వీడియో కాల్స్ న్యూడ్గా ఓడ తీసుకుని చూపించాలండి? ఎన్ని రోజులు మా బూబ్స్ తీసుకుని ఫోటోలు పంపించాలి, మా పుస్సీ తీసుకుని ఫోటోలు పంపించాలి? ఎన్ని రోజులు చూపించాలి చెప్పండి? మీరు పెద్దోళ్ళే మెసేజ్లు ఇస్తున్నారా డైరెక్టర్లు? సిగ్గేయట్లేదా? ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు హీరోలు? మీరు పెద్ద ఇదేంటి స్క్రీన్ మీదకి వెళ్ళిపోయి ఫైటింగ్లు చేసేసి 100 మందిని కొట్టేసి మీరు ఏం మెసేజ్లు ఇస్తున్నారు? మీరు పర్సనల్గా మళ్ళీ ఎలా ఉంటారో మాకు తెలీదా? చిచ్చి నాకు అసలు అర్థం కావట్లేదు. ఎందుకంటే దాదాపు నెల రోజుల నుంచి నేను ఇలా నిరసన వ్యక్తం చేస్తున్నా, బయటకు వచ్చి ఈ రేంజ్లో మమ్మల్ని వాడుకుంటున్నారని చెప్పినా, ఎంతమందిని రిలీజ్ చేసినా, చాటింగ్లు రిలీజ్ చేసినా, ఇంకా పెద్ద పెద్ద సాక్ష్యాలే ఉన్నాయని చెప్తున్నా, ఈరోజు పెద్దలు కదలలేని స్థితి ఎందుకు వస్తుందండి? ఒక ఆడదానికి ఎందుకు 10-15 సంవత్సరాల నుంచి, కొంతమంది ఎందుకు వెళ్తున్నారు 10-15 సంవత్సరాల నుంచి నార్త్ ఇండియా నుంచి బయట నుంచి ఎందుకు వస్తున్నారు లేడీస్? ఈవెన్ సైడ్ యాక్టర్స్ రావట్లేదు, ఈవెన్ మదర్ క్యారెక్టర్స్కి ఇక్కడ వాళ్ళని రానివ్వట్లేదు, అన్నీ బయట నుంచి ఎందుకు తీసుకొస్తారు? మీకు సెక్సువల్ కమిట్మెంట్సే కావాలా? ఇంకా అసలు టాలెంట్ అవసరం లేదా? ఆ రోజు మరో చరిత్ర ముత్యాల ముగ్గులు అంటప్పుడు నల్లగా ఉండిన వాళ్ళని నేచురల్ బ్యూటీస్ని పరిచయం చేశారు, వాళ్ళు బొద్దుగా ఉన్నారు అయినా కానీ యాక్ట్ చేశారు, వాళ్ళకి టాలెంట్ కావాలి, కానీ ఏంటిదండి ఇది? అవునండి, కోట్లు వచ్చేటప్పుడు నాకు ఇక్కడ బాగాలేదని చెప్తారండి? జిమ్లు కట్టేసుకుని వ్యాపారాలు పెట్టేసుకుని ఈవెన్ రెస్టారెంట్లు పెట్టేసుకుని బిజినెస్లు చేసుకునే వాళ్ళకి, ముంబైలో పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకున్న వాళ్ళకి ఇది నొప్పిగా అనిపిస్తుంది అండి? వాళ్ళకి బాగా సాగుతుంది ఇక్కడ, వాళ్ళకి సాగదీస్తున్నారు అలా బెంజులు బిఎండబ్ల్యూలు ఆడీలు కొనిచ్చేసేసి ఈరోజు వాళ్ళ భాగవతం అలా సాగుతుంది, సాగించేలా చేస్తున్నారు. అయినా నేను రకుల్ ప్రీత్ నువ్వు ఇంకొకసారి మా ఉద్యమాన్ని తక్కువ చేసి మాట్లాడేవంటే పళ్ళు రాలగొట్టేసి నేలకేసి తొక్కేస్తానని చెప్పేసి చెప్తున్నాను నీకు. నీకే కాదు, నీలాగా ఎవరైనా కామెంట్ చేసి తెలుగు వాళ్ళని ఏమైనా కించపరిచేలా మాట్లాడితే గనక పళ్ళు రాలగొట్టి ఆ పళ్ళు చేతులు పట్టుకుని నువ్వు ముంబై తీసుకెళ్లి కట్టించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది చెప్తున్నాను. ఎప్పటి నుంచి ఆ పనులు ప్రారంభిస్తారు, అసలు స్టార్ట్ చేస్తారా లేదు?
ఖచ్చితంగా తెలుగు ఆడవాళ్ళకి మాత్రమే ఒక అసోసియేషన్ ఉండాలండి. లోపల ఈవెన్ కంప్లైంట్స్ వస్తే కనుక ఆ కంప్లైంట్స్ ఎలా వచ్చినాయి, ఎవరి మీద వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి అది చూసే కమిటీ కూడా లేదండి లోపల. అంటే రేపు పొద్దున నన్ను అక్కడికి వెళ్ళాడు ఇక్కడ పిసికాడు అని చెప్పేసి ఎవరికైనా చెప్దామంటే ఒక లేడీ లేదండి ఈరోజు. ఎవరికెళ్ళి చెప్పుకోవాలి. ఇక్కడ ఒక కమిటీ ఉండదు, వీళ్ళు న్యాయం చేయరు, పెద్దోళ్ళకి కొంగు కడతారు. ఏంటిదండి ఇది, ఎన్ని రోజులు వీళ్ళ జులుం? అంటే క్వశ్చన్ చేసేవాళ్ళు లేరనే కదా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీరు కామెంట్ చేసిన వాళ్ళందరూ కూడా ఏమి అనుకుంటా సైలెంట్ గా ఉన్నారు. కాదు సైలెంట్ గా ఎందుకున్నారో మీరు అర్థం చేసుకోండి. శేఖర్ కమ్ముల ఒకళ్ళు బయటకు వచ్చి ఆ తర్వాత ఎందుకు మాట్లాడట్లేదు? అంటే ఒకళ్ళకి నేను ఒక్కొక్కళ్ళకి ఒకటి చెప్తున్నానండి, నేను ఏదైతే నా స్టోరీలు పెట్టానో, ఏదైతే నా పేజ్ మీద రాస్తున్నానో అవన్నీ నిజంగా నిజం, అది అబద్ధాలు అనే వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, నీ మనసు మీద చేసుకుని చెప్పు, దేవుడి మీద ఒట్టేసి చెప్పు నువ్వు నిజంగా చేయలేదని. మనస్సాక్షి అనే ఒక కోర్టు ఉంది, దేవుడు అనే ఒక కోర్టు ఉంది. ఇక్కడ శిక్ష పడకపోయినా దేవుడు అనేవాడు ఖచ్చితంగా ఏదో ఒక రోజు జోల్ట్ వేస్తాడని నేను నమ్ముతున్నానండి. ఎవరైనా గాయపరిచానా? నేను ఏ విధంగా సార్ ఏ విధంగా నేర్చుకున్న నా నేర్చుకుని చెప్తానండి. ఈ రోజు నిరాహార దీక్ష చేసుకుంటే అతను తెలుసుకున్నట్టు నా ఫ్యామిలీ కేసీఆర్ గారు ఖచ్చితంగా సార్ మీరు ఇప్పుడు ఇలా అన్నారు కాబట్టి వాళ్ళకి ఫోనులు చేసి నిన్న కాకుండా మహా టీవీలో కూడా చాలా పెద్ద చర్చ అన్నీ సాల్వ్ చేస్తామని చెప్పి మా అసోసియేషన్ తరఫున ఎవరైతే వ్యక్తి వచ్చారో వాళ్ళు చెప్పలేదు. ఇప్పటికి 4-5 రోజులు అవుతుంది, ఈ రోజు వరకు మాట్లాడాలి. నేను ఆల్రెడీ వారం రోజులు ఇలా చేయకపోతే కనుక ఖచ్చితంగా సార్ ఇక్కడ పెద్దోళ్ళు ఇరుక్కుపోయి ఉన్నారు సార్. సమాచారం కోసం మీడియా మాస్టర్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి.